అందరికీ నమస్కారం చందమామ కథలు ముగ్గురు మిత్రులు రచన గారు ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లకు చదువు సంధ్యలు సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరారణ్యంలో ఒక ముని ఉన్నాడని ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపద గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది వెంటనే ముగ్గురు మిత్రులు బయల్దేరి ఆ అరణ్యంలో ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు ముని వారితో నాయనలారా ఆ గుహకు వెళ్లటం మాటలు కాదు దారిలో భయంకరమైన క్రూరమృగాలున్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలోనే ఉండి రేపు ఏం చెయ్యాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసలాంటి మునికన్యలు నియమించబడ్డారు రాముడు భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూరమృగాల వాతపడటం మతిమాలిన పనిని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు ముని సరేనని రాముడికి స్వయంప్రభను భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మనులు కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపేశాడు సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించలేదు అతని మనసు గుహలోని మీదే ఉన్నది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు సోముడు క్షేమంగానే గుహకు చేరాడు అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవి తటస్థపడలేదు అతను గుహ నుంచి తాను మొయ్యగలిగినన్ని మణిమానిక్యాలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసాదాసీ జనంతో రాజవైభవంగా జీవించసాగాడు కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు అదృష్టవంతుడు వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు వాళ్ళు వెళ్లేసరికి సోముడి ఇల్లు రాజభవనంలాగున్నది అక్కడ దాసీలు అప్సరసల్లాగున్నారు అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేం ముని ఆశ్రమానికి పోతున్నాము అక్కడ మాకు కొంచెం పని ఉన్నది అన్నారు సోముడు తాను కూడా వస్తానని తనకు మునితో పని ఉన్నదని అన్నాడు ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తి గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడిగా కలుసుకొని ప్రశ్నించాడు రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నమాలను భీముడికి సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు భీముడు కూడా సోముడికిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవటం గురించి స్వయంప్రభలాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావటం గురించి తన అసంతృప్తి వెళ్ళబుచ్చాడు సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడినవారే పోకుండా మీరు నన్నెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు ముని ముగ్గురిని ఒక చోట చేర్చి మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు మీలో ఏ ఒక్కరిని నేను పోవద్దనలేదు మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు సంతృప్తి లేదు మీకు కావలసింది సంతృప్తే అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తిపడి ఉండవచ్చు నాదాకా రావాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా మించిపోలేదు మీ మనసులు మార్చుకొని ఉన్నదాంతో సంతృప్తిపడటం నేర్చుకోండి అన్నాడు తమ భార్యలు ఇతరుల కళ్లకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలా జీవించసాగాడు సమాప్తం